రామగుండం ఎమ్మెల్యేగా గెలిపించాలని కోరుతూ తెలంగాణ లేబర్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు గొర్ర రమేష్ మంగళవారం నుండి ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు. ఈ మేరకు గోదావరికని మెయిన్ చౌరస్తాలోని అమరవీరుల స్థూపం వద్ద ఘనంగా నివాళులు అర్పించి ఎన్నికల ప్రచార రథాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా టీఎల్పీ ఎమ్మెల్యే అభ్యర్థి గొర్ర రమేష్ మాట్లాడుతూ రాష్ట్రంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన రామగుండం నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నానని తెలియజేశారు. న్యాయవాదిగా, సింగరేణి మాజీ కార్మికుడిగా, తెలంగాణ ఉద్యమకారుడిగా, దళిత జనోద్ధారకుడుగా ఈ ప్రాంత ప్రజలకు సేవలు అందించానని చెప్పారు. 21 రోజులు రిలే నిరాహార దీక్ష, 9 రోజులు ఆమరణ దీక్ష చేసి గోదావరికని ప్రజలకు కోర్టును సాధించి పెట్టడం జరిగిందని గుర్తు చేశారు. నిరుపేదలను, స్వతంత్రులను ఆదరించే చరిత్ర గల నియోజకవర్గ ప్రజలు ఈ ఎన్నికల్లో తనను నియోజకవర్గం ప్రజలందరికీ పాదాభివందనాలతో ఈ రోజు నుండి తెలంగాణ లేబర్ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా రామగుండం నియోజకవర్గం ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న నేను మరి ఎన్నికల ప్రచారాన్ని ఈ యొక్క అమరవీరుల స్థూపం సాక్షిగా భారత జాతిపిత మహాత్మా గాంధీ విగ్రహం సాక్షిగా మరి ఇవాళ ఈ రోజు నుండి ప్రారంభిస్తున్నా. ఈ యొక్క ఎన్నికల ప్రచారము ఇవాళ లక్ష్మీనగర్లో, మేదర్ బస్తీలో, మరి నియోజక ట్యాక్స్ వరకు, అలాగే పోలీస్ స్టేషన్ వరకు, రామ్ మందిర్ వరకు, ఇక్కడ ఓటర్షోక్ ఏరియా అశోక్ నగర్ చౌరస్తలలో మొత్తం కూడా ఇవాళ గడప గడపకు తిరిగి రామగుండ నియోజకవర్గం నుండి గొర్రె రమేష్ని ఎమ్మెల్యేగా గెలిపించాలని నేను నా పార్టీ కార్యకర్తలు, నాయకులందరం కూడా మరి ప్రతి ఓటర్ను విజ్ఞప్తి చేయడం కోసం ఇవాళ ప్రచారాన్ని మరి స్టార్ట్ చేస్తున్నా. నేను ఈ సందర్భంగా రామగుండం నియోజకవర్గం ప్రజలందరినీ కూడా చేతులెత్తి వేడుకుంటున్నా, మొక్కుతున్నా. మీరు ఎంతోమందిని గెలిపించారు ఈ నియోజకవర్గం నుండి, ఎంతోమందిని స్వతంత్ర అభ్యర్థులుగా కూడా గెలిపించారు, ఎంతమంది కూడుకుడలేని వ్యక్తులను కూడా గెలిపించారు. నేను మీ సేవకుడిని, మీ పాలేరుని, మీ బానిసను. ఎందుకంటే ఇలాంటి పదవులు లేనప్పుడే మీకోసం ప్రాణత్యాగం చేయడానికి సిద్ధపడినటువంటి వ్యక్తిని నేను. ఇవాళ కొంతమంది 5 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉండి 1-2 సాధించే మేము గొప్పగా సాధించినామని చెప్పుకుంటున్నారు. మరి నేను ఏ ఇలాంటి పదవి లేకుండానే కనీసం కార్పొరేటర్ను కూడా కాదు, అయినా నేను ఒక ఎమ్మెల్యే కంటే ఎక్కువ, ఒక ఎంపీ కంటే ఎక్కువ, ఒక మంత్రి కంటే ఎక్కువ ఇక్కడ సమస్యలు సాధించినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఈ కార్యక్రమంలో గొర్రె రమేష్తో పాటు టీఎల్పీ నాయకులు గొర్రె అఖిల్ వర్మ, గొర్రె లక్ష్మి, అల్లప్ప, తిరుపతి చెరుకుపైడి, వెంకటేష్, భానుచందర్, చిట్యాల మోహన్ రెడ్డి, సలిగంటి ఓదెలు, మహమ్మద్ అక్బర్, కల్వల రాజయ్య, జక్కం కవిత, పొన్నం రజిత తదితరులు పాల్గొన్నారు.